ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. 21వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజా ఆదరణ చోరగొంటూ ఎన్నికల బరిలో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న పువ్వాడ అజయ్ ఉదయం ఇంటింటి ప్రచారం, మధ్యాహ్నం రోడ్ షోలు, సాయంత్రం ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలను నేరుగా కలుస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని పువ్వాడ అజయ్ ఆకాంక్షించారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసలపురంలో పువ్వాడ రోడ్ షో నిర్వహించారు. కాలనీవాసులు, పార్టీ శ్రేణులు పువ్వాడ అజయ్కు ఘన స్వాగతం పలికారు. జరిగిన అభివృద్ధి గ్రహించి కారు గుర్తుపై ఓటు వేయాలన్న అజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలపై పువ్వాడ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను సీఎం కేసీఆర్ తూచా తప్పకుండా అమలు చేశారని పువ్వాడ అజయ్ తెలిపారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటూ తనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని పువ్వాడ అజయ్ కోరారు. మూడు మెషిన్లు ఉంటాయమ్మా వరుసగా. మొదటి మెషిన్ మీద మొదటి బటన్ అజయ్ అన్నది, కారు గుర్తు అజయ్ అన్న ఫోటో ఉంటుంది, కారు గుర్తుంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పాలి. దానికి తోడు మనం నమూనా బ్యాలెట్ పేపర్లు కూడా వస్తున్నాయి, అవి ఇవ్వాలి. దాంతోపాటుగా మన దగ్గర ఆ నమూనా ఈవీఎమ్ మనకి ఈసారి దానికి నొక్కితే అట్లా సౌండ్ వచ్చేది కూడా, బ్యాటరీ చేసేది అవి కూడా వచ్చినాయి. ఈసారి మరి ఈ మిగిలిన 10 రోజులు ఏంటంటే మనం ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు ఈ నమూనా బ్యాలెట్ పేపర్తో పాటుగా అవి కూడా చెప్పి నొక్కించి వాళ్ళతో చేపించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటో నెంబర్ సింపుల్ కదా, ఒకటో మెషిన్ మీద ఒకటో నెంబరు, మూడు మెషిన్లు ఉంటాయి వరుసగా. ఒకటో మెషిన్, ఫస్ట్ మెషిన్ మీద ఫస్ట్ నెంబర్ అనేది కరెక్ట్గా మెషిన్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అది దయచేసి అది చేయండి. కొంచెం ఇంటింటి ప్రచారం గట్టిగా చేసి ప్రజలందరికీ ఇది అర్థమయ్యేటట్టు చేసి నమూనా బ్యాలెట్ పేపర్లు కూడా ప్రజలకు వెళ్ళేటట్టు చూడండి.